ప్రస్తుతం అయితే నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. చాలా స్ట్రేంజ్ గా ఎయిర్పోర్ట్ అంతా ఖాళీగా ఉంది, ప్లస్ ఇవాళ ఎయిర్పోర్ట్ లో పిజన్స్ కూడా ఉన్నాయి. నేను పారిపోవాల్సిన టైం వచ్చింది. బై బై, మళ్ళీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కలుద్దాం. మళ్ళీ అన్ని ఒకే లొకేషన్ లో కాదు, ఇది లదాఖ్ లో ఒక మొనాస్ట్రీలో. ఇందాక పాంగాంగ్ లేక్ వచ్చింది. రాజేష్ బెల్ దగ్గరకు వచ్చాను నా సూట్కేస్ సెలెక్ట్ చేసుకోవడానికి, కానీ ఇక్కడ నోటీస్ చేశా ఏంటంటే నా బ్యాగ్ ప్యాక్ చిరిగిపోయింది. ఇప్పుడు ఏదో చెయ్యాలి. హలో, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఈ లైన్ చూడండి, షీల్డ్ది. ఓకే, లక్కీగా ఏమైందంటే నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చిన ఫ్లైట్ టెర్మినల్ 3లోనే వచ్చిందనమాట. యాక్చువల్లీ ఇప్పుడు నేను వెళ్ళబోయే నెక్స్ట్ ఫ్లైట్ కూడా టెర్మినల్ 3ఏ. సో లక్కీగా ఆ టెర్మినల్ మధ్య ట్రాన్స్ఫర్ లేకుండా పోయింది. కానీ తెలుసా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒకటి జరిగింది. ఏంటంటే, ఇది నా బ్లూ బ్యాగ్, ఇందులో నా బ్యాటరీస్, కెమెరాస్ అన్నీ ఉన్నాయన్నమాట. చూపిస్తాను. నా పవర్ బ్యాంక్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. అయితే ఏమైందంటే, నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ దగ్గర ఇది కలెక్ట్ చేసుకున్నాక బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయాను. ఎందుకో మరి. తర్వాత నేను హ్యాపీగా టైంపాస్ చేసి ఇంకా నా ఫ్లైట్ బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాల్ వచ్చింది ఆ ఎయిర్లైన్స్ బోర్డింగ్ గేట్కి. సో యాక్చువల్లీ ఏమైందంటే, నేను ఈ బ్యాగ్ని సెక్యూరిటీ చెక్ దగ్గర వదిలేశాను కదా, వాళ్ళు సీసీటీవీలో నోటీస్ చేస్తూ ఉన్నారంట ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని. కానీ వాళ్ళు ఆబ్వియస్లీ నాకు కాల్ చేయలేరు కదా. ఆ తర్వాత నేను ఈ ఎయిర్లైన్స్ బోర్డింగ్ గేట్ దగ్గరికి రాగానే వాళ్ళు వెంటనే వాళ్ళకి కాల్ చేశారు, ఎయిర్లైన్స్ వాళ్ళకి కాల్ చేస్తే ఎయిర్లైన్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి నాకు ఇచ్చారు, మీ గురించే కాల్ చేస్తారు అని. నా గురించి కాల్ చేయటం ఏంటి, నాకెవరు కాల్ చేస్తారు ఎయిర్పోర్ట్లో అనుకున్నాను. అయితే వాళ్ళు చెప్తున్నారు, మీరు ఒక వైట్ బ్యాగ్, ఒక బ్లూ బ్యాగ్ క్యారీ చేస్తూ ఉన్నారు కదా, బ్లూ బ్యాగ్ ఇక్కడ మర్చిపోయారు అని. అప్పటికి కూడా నాకు అర్థం కాలేదు, ఏం బ్లూ బ్యాగ్ మర్చిపోయాను అని. సర్లే, వెళ్ళి చూసొద్దామని ఇంకా ఫాస్ట్గా పరిగెత్తుకుంటా మళ్ళీ వెనక్కి సెక్యూరిటీ చెక్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చూస్తే ఈ బ్యాగ్ కనిపించింది. బాబోయ్, ఇది మర్చిపోయానా అనుకున్నాను. ఇది వదిలేసి వెళ్ళిపోతే ఇంకా నా దగ్గర ఉన్న ఒక కెమెరాలో ఉన్న ఒక బ్యాటరీ తప్ప ఇంకేం లేదు నేను షూట్ చేయడానికి. మళ్ళీ అన్నీ వెళ్ళి ఫ్రెష్గా కొనుక్కోవాల్సి వచ్చి ఉండేది, ఆరల్స్ ఫోన్స్తో మేనేజ్ చేసి ఉండాల్సి వచ్చేది. కానీ ఆ తర్వాత ఏమైందంటే, నా చెకిన్ బ్యాగేజ్ కాకుండా ఒక బ్యాక్ ప్యాక్ తెచ్చుకున్నాను. అయితే మేబీ బరువు ఎక్కువైందో ఏమో అది చిరిగిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఇక్కడ కొనుక్కోవాలి. ఒకటి గుడ్ అయిందంటే ఇంకొకటి ఇలా అయింది. కానీ తెలుసా, నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కాక ఆ ఫ్లైట్ టైంలో మేఘాలు ఎంత బ్యూటిఫుల్గా చూశాను. అసలు ఇవాళ వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక మూవీ ఉంటుంది కదా, జగదేక వీరుడు అతిలోక సుందరి అని, అందులో ఒక మంచు కొండలాటి దగ్గర ఒక పాట ఉంటుంది, ఆ టైప్లో కనిపించింది. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది, మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ప్రస్తుతం అయితే నేను బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేసాను. మళ్ళీ డిపార్చర్స్లోకి వెళ్ళాలి, వెళ్ళి మళ్ళీ బ్యాగేజ్ చెక్ఇన్ చేయాలి, మళ్ళీ అంతా సేమ్ ప్రాసెస్. అవన్నీ అయిపోయాక మళ్ళీ వీడియో షూట్ చేస్తాను. బాయ్. దానికన్నా ముందు నేను ఈ ట్రిప్కి కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా ప్రింట్ చేశాను, కానీ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఏమీ చూడలేదు. ఒకసారి చెక్ చేసుకుంటాను అంతా. ఎలాగూ టైం ఉంది, ఒక 3 అవర్స్ అన్న. హార్డ్వన్ ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కేసాను. ఇక్కడ చాలా స్టోరీ జరిగింది. నా బ్యాగ్ దొరకడానికి చాలా టైం పట్టింది, దొరికాక కూడా మళ్ళీ ఆ ప్యాకింగ్ అన్ప్యాకింగ్ అంతా చాలా టైం పట్టింది. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాను. రేపు మాస్కోలో దిగాక మిగిలిన స్టోరీ చెప్తా. బాయ్ కన్నా. సో ఫ్లైట్లో మనకి ఇప్పుడు ఇద్దరు కలిసారు, ఇద్దరు మాస్కోలోనే ఉంటారు. వన్ ఇస్ ఇంకా తన ఫ్రెండ్. Okay. And this is Vineet Pakshi here, and it's very beautiful, very nice
నైస్ మీటింగ్ టు హర్ శుభ అండ్ ఐ విష్ ఆల్ ఆల్ ద బెస్ట్ ఫర్ హర్ బ్లాగ్స్ వెరీ నైస్ అండ్ సేఫ్ ట్రిప్ టు రష్యా థ్యాంక్స్ సో మచ్ థ్యాంక్స్ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హర్ ఛానల్ క్లిక్ ద బెల్ బెల్ ఐకాన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ యు నో ఇట్ ఆల్ వెల్ యు నో ద డ్రిల్ వెరీ వెల్ ఐ యూస్డ్ టు బి బ్లాగర్ ఆస్ బట్ దెన్ ఐ థాట్ ఐ షుడ్ only concentrate on music and singing and writing okay. So now I'm just singer so much సో మాస్కో వస్తే ఆయన హెల్ప్ చేస్తా అన్నారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా అన్నారు ఇన్కేస్ మాస్కో వెళ్తే దానికి బుకింగ్ చేస్తారు కోవిడ్ టెస్ట్ ఎక్కడ చేయించుకున్నాము ఇప్పుడు రష్యా ఎంటర్ అయ్యాక ఎక్కడ ఉన్నాము అవన్నీ రాయాలన్నమాట స్పీక్ చేసుకున్న 2-3 డేస్ లోనే రష్యా వెళ్ళిపోదాం అనుకుంటున్నామా లేదా డీటెయిల్స్ అన్ని హలో ఇప్పుడు ఇండియన్ టైంలో 6:30 అయి ఉంటుంది మార్నింగ్ మాస్కో ఎయిర్పోర్ట్లో దిగాను ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ముందు లాస్ట్ 1 అవర్ నుంచి కస్టమ్స్ చెక్ ఇంకా ఆర్టీపీసీఐ టెస్ట్ కూడా జరిగింది అసలు ఆర్టీపీసీఐ టెస్ట్ ఉంటుందని నేను అనుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ వచ్చే ముందే 72 అవర్స్ ముందు తీసిన ఆర్టీపీసీఐ టెస్ట్ తీసుకురమ్మని చెప్పారు సో అది సరిపోతుంది అనుకున్నా కానీ ఇక్కడేమో మళ్ళీ ఆర్టీపీసీఆర్ ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అక్కడ నుంచి మనం ఒక విలేజ్కి వెళ్ళబోతున్నాము దానికన్నా ముందు ఒక సిమ్ కార్డ్ తీసుకుంటాను ఇంకా కొంచెం లోకల్ కరెన్సీ తీసుకుంటాను చెప్పలేదు కదా లాస్ట్ నైట్ హడావిడిగా అవుతుంటే లాస్ట్ మినిట్లో ఒక బ్యాక్ ప్యాక్ దొరికింది దానిలోకి నా సామాన్ అంతా షిఫ్ట్ చేసి ప్రస్తుతం 2 బ్యాగ్స్ ఉన్నాయి ఫస్ట్ దాన్ని ఏం చేయాలో ఆలోచిస్తున్నాను సో నేను వచ్చిన టెర్మినల్లో సిమ్ కార్డ్ తీసుకోవడానికి అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి ఇప్పుడు టెర్మినల్ డి వైపు వెళ్తున్నాను సిమ్ కార్డ్ తీసుకుంటాను ఏటీఎం ఉంటే మనీ కూడా తీసుకుంటాను తర్వాత ఇంకా ఫాస్ట్గా క్యాబ్ బుక్ చేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళాలి యూజువలీ అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టే ఆఫ్ చేసేదాన్ని కానీ లగేజ్ ఉంది కదా సో టాక్సీ అయితేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది ప్లస్ ట్రైన్ కూడా ఉంది 7:00కి క్యాచ్ చేయడానికి ఇంత ఖాళీ ఎయిర్పోర్ట్ని అయితే నేను అసలు ఎప్పుడు చూడలేదు ఫైనల్లీ ఇద్దరు ముగ్గురు కనిపిస్తున్నారు ఇది చూడండి టెర్మినల్ డి ఇంకా 8 మినిట్ వాక్ అంట ఇక్కడ మార్నింగ్ 4:45 అయింది కానీ చూడండి అసలు బయట ఎంత వెళ్తురుందో ఏదో మన దగ్గర 8:00కి 9:00కి ఉన్నట్టు నాకైతే నేను వచ్చిన టెర్మినల్ లెఫ్ట్ నుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అయినా పట్టుంటుంది 10-15 మినిట్స్ యాక్చువల్లీ ఇది బీలేన్ రష్యన్లో కానీ బయట నుంచి బోర్డు చూసి నాకు అర్థం కాలేదు ఇదే బీలేన్ అని ఈ షాప్ ముందు నుంచి 2-3 సార్లు తిరిగాను కానీ ఇక్కడికి రాలేదు ఫైనల్లీ దొరికింది ఫైనల్లీ సిమ్ కార్డ్ పని అయిపోయింది ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ పట్టింది ఎంటైర్ ప్రాసెస్కి డాక్యుమెంటేషన్ అండ్ సిమ్ కార్డ్ యాక్టివేట్ చేయడం అన్నీ కలిపి ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏటీఎంకి వెళ్దాము ఆ తర్వాత ట్యాక్సీ ఇంకొక టిప్ ఏంటంటే నాకు కావాల్సినవన్నీ లైక్ సిమ్ కార్డ్ ఏటీఎం ట్యాక్సీ ఇవన్నీ నాకు టెర్మినల్ డీలో దొరికాయి యాక్చువల్లీ నేను వచ్చిందైతే వేరే టెర్మినల్కి అక్కడంతా మూమెంట్ లేదు అన్ని అవుట్లెట్స్ షాప్స్ కూడా ఓపెన్ చేసలేవు మేబీ ఎర్లీ మార్నింగ్ అనైనా ఉండొచ్చు లేకపోతే అక్కడ యూజువల్లీనే తక్కువ ఉండొచ్చు బట్ టెర్మినల్ డీలో అయితే మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ కానీ బాగానే నడవాలి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇక్కడ 4 లేన్స్ ఉన్నాయి ట్యాక్సీకి నాకైతే 3rd లేన్కి వెళ్ళమన్నారు సో ఇప్పుడు నేను అటే వెళ్తున్నాను అక్కడ ట్యాక్సీ రెడీగా ఉంటుందని చెప్పారు యాండెక్స్ అవుట్లెట్లో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బై